సుడిగాలి సుధీర్ బుల్లితెరలో తన ఎంటర్టైన్మెంట్ టాలెంట్తో అందరినీ ఆకట్టుకున్నారు. మ్యాజిక్ చేసిన, డ్యాన్స్ చేసిన, రొమాన్స్ చేసిన, కామెడీ చేసిన, ఏదైనా సుధీర్ ఉంటే ఎంటర్టైన్మెంటే. ఈ సందర్భంలో శ్రీదేవి డ్రామా కంపెనీ అని సరికొత్త బాధ్యతను తీసుకున్నారు. తనకిచ్చిన బాధ్యతని తన భుజస్కందాలపై హ్యాపీగా మోసుకుంటూ నవ్విస్తూ తీసుకెళ్తున్నారు. మరి అలాగే రీసెంట్ ఎపిసోడ్లో నరేష్ కాస్త ఓవర్ చేశాడా అనిపించింది. కోపం వస్తుంది, ఎందుకంటే కొన్ని సెటర్లు అలా ఉన్నాయి. అంటే సుధీర్ని కామెడీ చేయాలి అంటే ఆయన్ని డౌన్వర్డ్ చేసి ఆయన్ని తిట్టి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితేనే కామెడీ వస్తుందా అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఎప్పుడు మారుతారో అర్థం కాదు. కామెడీ చేయాలంటే మిగతా వాళ్ళు చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు కదా. అండ్ సుధీర్ ఈజ్ ఆల్సో ఎంటర్టైనింగ్. కాకపోతే అక్కడ సుధీర్ని డామినేట్ చేసి డబుల్ మీనింగ్లని, కొడతాను తంతాను అలా ఇలా అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. సో నరేష్ ఈ ఎపిసోడ్లో అయితే చెలరేగిపోయారు. నువ్వేంటి అసలు, నువ్వు చేసేది ఏంటి, నువ్వు యాంకరింగ్కి సెట్ కావు, నీకు ఇదంతా వేస్ట్, నీకు బ్లాస్ట్లు అవసరమా, తొక్కలు యాంకర్ అది ఇది అంటూ చాలా మాట్లాడారు. అసలు ఆ పదాలు రిపీట్ చేయడానికి కూడా నాకు ఇష్టం లేదు, అందుకే చెప్పట్లేదు. అండ్ కామెంట్లో అయితే సుధీర్ ఫ్యాన్స్ తిట్టి పోస్తూ ఉన్నారు ఆయనకి చేసే ఎంటర్టైన్మెంట్కి ఆయనలోని టాలెంట్. సో ఒక కామన్ మ్యాన్ ఎలాగైతే ఎంట్రీ ఇచ్చి తన మ్యాజిక్తో డాన్స్తో అందరినీ అట్రాక్ట్ చేశారో ఫ్యాన్స్ ఉండడంలో కొత్త ఏం కాదు. మరి భాస్కర్ భయ్య చెప్పినట్టు, అదే మన బుల్లెట్ భాస్కర్ భయ్య చెప్పినట్టు, ఆయన తెలుగులో షో చేస్తే కన్నడలో కామెంట్స్ రావడమే కాదు, ఒరిస్సా అలాగే తమిళ్, ఇంకా చాలా లాంగ్వేజెస్లో కూడా అభిమానులు ఉన్నారు. అంటే ఒక వ్యక్తి గురించి ఇంత క్రేజ్ వస్తుందంటే ఎందుకనేది అందరూ చూస్తారు. చూసిన తర్వాత ఎవడైనా అభిమానిగా మారిపోతారు. మరి ఇంత అభిమానం ఉన్నటువంటి సుధీర్ మీద మరి నరేష్ అలా పంచులు వేయడం కొంచెం కరెక్ట్ కాదేమో. కొంచెం తగ్గించుకుంటే మంచిది.